అవినాష్ రెడ్డి తాజాగా పులివెందుల్లో మున్సిపల్ కౌన్సిలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ మీద అసమ్మతితో ఉన్నారన్నటువంటి సమాచారంతో ఈ సమావేశం జరిగింది. పులివెందుల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రావడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కౌన్సిలర్లు. వాళ్ళందరినీ బుజ్జగించేందుకే ఈ మీటింగ్ జరిగింది. పాడ పథకం కింద 250 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు నిధులు నిలిచిపోవడంతో కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు డబ్బులు ఎవరు చెల్లిస్తారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇంతకుముందు ఇట్లాగే తెలుగుదేశం హయాంలో బిల్లుల్ని వైసీపీ వచ్చాక ఆపింది కాబట్టి ఇప్పుడు ఇక తమకి రాదు అన్నటువంటిది. అట్లాంటి వాళ్ళందరినీ పోగు చేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అక్కడి నుంచి గెలిచారో తను వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పులివెందుల మున్సిపాలిటీ ఇటు పక్కకు వచ్చేస్తుంది అన్నటువంటి సందేహం వచ్చింది. అందుకని అర్జెంటుగా అవినాష్ రెడ్డి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.